హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. ఇవాళ ఇంకొక క్వశ్చన్ టీఎస్ఆర్జెస్ కి సంబంధించి. ద పాయింట్ -5, -8 లైస్ ఇన్ డాష్ క్వాడ్రంట్. ఏ క్వాడ్రంట్ లో -5 and -8 ఉంటుంది అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు అస్సలు కూడా మిస్టేక్ పెట్టొద్దు, బికాస్ ఇది చాలా ఈజీ క్వశ్చన్. కంపేర్ టు ట్రిగ్నోమెట్రీ కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా సింపుల్ క్వశ్చన్. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ని ఎట్టి పరిస్థితులలో మిస్ చేయొద్దు, అండ్ ఆల్సో కంపల్సరీగా ఈ బిట్ని గ్రాస్ప్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించిన ప్లేన్ అయితే వేద్దాం. సో ఇక్కడ ఆరిజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆరిజిన్ ఉండి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో దీంట్లో ఎక్స్ యాక్సిస్కి ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. నెక్స్ట్ మైనస్ వాల్యూస్, సేమ్ అదే ఎక్స్ ప్లేన్లో మనకి మైనస్ వాల్యూస్ ఉంటాయి, -1, -2, -3, -4. మనకి క్వశ్చన్లో ఏమడిగారు, -5 అడిగారు కదా. సో -5 వరకు నేను డ్రా చేస్తున్నాను. సో దీంట్లో నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి, ఏంటి అంటే -5, -8 అని అడిగారు వాళ్ళు, అవునా. -5 అనేది ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాల్సిన వాల్యూ. సో ఇది ఎక్స్ వాల్యూ అవుతుంది, -8 అనేది వై వాల్యూ అవుతుంది. సో మనం ప్లేన్లో -5 అనేది ఎక్స్ యాక్సిస్లో ప్లాట్ చేయాలి. సో ఇక్కడ ఉంది, ఓకే. సో -5ని ఇక్కడ ప్లాట్ చేసుకున్నాం. ఇప్పుడు -8 కోసం చూద్దాం. సో వై యాక్సిస్ అప్పర్ సైడ్ పాజిటివ్ వాల్యూస్, 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ కిందికి వస్తే -1, -2, -3, -4, -5, -6, -7, -8. సో మనకి ఏమడగడం జరిగింది, ఎక్స్ యాక్సిస్లో -5, వై యాక్సిస్లో కూడా -8 అడిగారు, రెండు -8. సో ఇక్కడ -5 ప్లాట్ చేసుకొని ఇక్కడ -8 తీసుకొని వస్తే ఈ రెండింటిని కామన్గా ఒక దగ్గర మీట్ అయితే ఇంటర్సెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏ క్వాడ్రంట్ అనేది మనకి క్వశ్చన్. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సో నౌ ద ఆన్సర్ ఇస్ థర్డ్ క్వాడ్రంట్ ఈస్ ద ఆన్సర్. ఐ హోప్ యూ ఫౌండ్ విత్ దిస్ వీడియో వెరీ మచ్ హెల్ప్ఫుల్. ఇట్లాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేస్తామో, జస్ట్ దిస్ ఇస్ అ బిగినింగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.